నెడదవోలు పట్టణం వైఎస్ఆర్ కాలనీ నందు 90 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న పట్టణ ఆరోగ్య కేంద్రమునకు నెడదవోలు నియోజకవర్గ ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగనన్న ప్రతి గ్రామంలో హెల్త్ సెంటర్ మంజూరు చేశారని, నియోజకవర్గంలోని తాడిమల్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి 1.50 కోట్లు మంజూరు చేశారు. అలాగే సమిష్రాగూడెం, కానూరు, పెరవల్లి, ఉండ్రాజవరం పిహెచ్సిలకు 1.10 కోట్ల నిధులు అభివృద్ధి నిమిత్తం నాడు నేడు కింద మంజూరు చేశారని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా 14 వైద్య కళాశాల నిర్మాణం మరియు అనుసంధానంగా ఆసుపత్రులు అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. ఇక్కడ వైఎస్ఆర్ కాలనీలో అదే విధంగా కొత్తగా నిర్మిస్తున్న జగనన్న కాలనీ రెడీబడ్లో సెంటర్లో ఇక్కడ వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ సెంటర్కి ఈరోజు ఫౌండేషన్ వేయడం జరుగుతుంది. ఈరోజు ఈ శంకుస్థాపన కార్యక్రమంలో మేమందరం కూడా పాల్గొంటూ టౌన్ తరపున మున్సిపల్ కమిషనర్ గారు, చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్స్ అందరూ కూడా ఇందులో ఈరోజు ఇక్కడ పాల్గొంటాం. భాగస్వాములతో ఎంతో సంతోషంగా ఉంది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, మన రాష్ట్రంలో మన జననేత, మన ముఖ్యమంత్రి జగనన్న ఏ విధంగా అయితే ప్రజలందరికీ కూడా వైద్య సౌకర్యాలన్నీ కూడా అందుబాటులో ఉండాలి, అది కూడా మెరుగైన వైద్యం అందించాలి అన్న ఒక దిశలో అన్నీ కూడా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తూ ఉన్నారు. మనం చూసాం, ముఖ్యమంత్రి అవగానే జగన్ గారు ప్రతి గ్రామంలో కూడా ఒక విలేజ్ క్లినిక్ ఉండాలి, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ అని పెట్టడం జరుగుతూ ఉంది. చాలా చోట్ల ఇప్పటికే నూతన బిల్డింగ్లన్నీ పూర్తవుతూ ఉన్నాయి, త్వరలో అన్నీ కూడా ప్రారంభించి ప్రతి ఒక్కరికి కూడా ప్రైమరీ హెల్త్ అందుబాటులోకి తీసుకురావటం, మరి అదేవిధంగా ఈ వారందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి ఎవరైనా పేషెంట్స్ వెళ్ళాలంటే వెంటనే వారికి అందుబాటులో ఆ విలేజ్ హెల్త్ క్లినిక్ తీసుకురావడం జరుగుతుంది. ప్రతి సచివాలయానికి ఒక హెల్త్ క్లినిక్, అంటే గ్రామంలో ఏదైనా పెద్ద గ్రామాల్లో 3 సచివాలయాలు ఉంటే 3 హెల్త్ క్లినిక్లు పెట్టడం జరుగుతాము. అంటే దాదాపు 3-4 వేల ప్రజలందరి జనాభాకి ఒక విలేజ్ హెల్త్ క్లినిక్ పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా టౌన్స్లో, సిటీస్లో అర్బన్ హెల్త్ సెంటర్స్ పెట్టడం జరుగుతుంది. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఇప్పటికే ఉంది, అది కాకుండా ఒక్కొక్క అర్బన్ హెల్త్ సెంటర్ కూడా నెడదోల్ టౌన్లో ఉంది. అది కాకుండా ఈరోజు ఇక్కడ కొత్తగా ఇంకో కొత్తగా 80 లక్షల రూపాయలతో కొత్త అర్బన్ హెల్త్ సెంటర్ పెట్టడం జరుగుతూ ఉంది. ఇది దాదాపు ఈ అర్బన్ హెల్త్ సెంటర్ కూడా 2500 నుండి 3000 కుటుంబాలకి అందుబాటులో వచ్చేటట్టు ఇక్కడ సెంటర్ పాయింట్లు పెట్టడం జరుగుతూ ఉంది. ఈ విధంగా ప్రతి గ్రామంలో, ప్రతి సచివాలయంలో, ప్రతి వార్డులో కూడా అందుబాటులో ఉండేటట్టు ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్స్కి అనుకూలంగా పెట్టడం జరుగుతూ ఉంది. ఇవి కాకుండా అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నీ కూడా మెరుగు మరి చేయటం జరుగుతుంది, అప్గ్రేడ్ చేయడం జరుగుతుంది. అప్గ్రేడ్ కూడా మరి పిహెచ్సిలు అన్నింటికి కూడా డబ్బు శాంక్షన్ చేయడం జరుగుతుంది. నెడదవోలు నియోజకవర్గంలో కొత్తగా తాడిమల్లో 1.5 కోట్లతో ఇప్పటికే పనులు జరుగుతూ ఉన్నాయి కొత్త హాస్పిటల్కి. అదేవిధంగా పిహెచ్సిలు ఇంకా కూడా 4 నియోజకవర్గంలో ఉన్నాయి, సమిష్రాగూడెం, కానూరు, పెరవల్లి, ఉండ్రాజవరం, ఇవన్నీ కలిపి 1.10 కోట్లతో అప్గ్రేడ్ చేయడం జరుగుతూ ఉంది. ఇవి కాకుండా మరి ఈ మధ్యనే మనం చూసాం, జగన్ గారు, మన ముఖ్యమంత్రి గారు 14 నూతన మెడికల్ కాలేజెస్కి శంకుస్థాపన చేయడం జరుగుతూ ఉంది. గతంలో 2 చేయడం జరిగింది. మొత్తం 16 కొత్త మెడికల్ కాలేజెస్, టీచింగ్ మెడికల్ కాలేజెస్ వస్తూ ఉన్నాయి. వాటికి అనుసంధానంగా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కూడా 500 బెడ్లతో మరి ఈరోజు పెట్టడం జరుగుతూ ఉంది. ఇవన్నిట్లో కూడా చాలా మోడర్న్ ఎక్విప్మెంట్తో, అన్ని సదుపాయాలతో ఈరోజు మెడికల్ కాలేజెస్, దానికి అనుసంధానంగా మరి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక మెడికల్ కాలేజు, అదేవిధంగా 500 బెడ్స్తో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టడం జరుగుతుంది. మనది రాజమండ్రి పార్లమెంట్లో ఉంది, నెడదవోలు నియోజకవర్గం రాజమండ్రిలో కొత్త మెడికల్ కాలేజ్ పెట్టడం జరుగుతూ ఉంది. దానికి శంకుస్థాపన కూడా ఈ మధ్యనే జరిగింది. మరి ఈ విధంగా అన్ని కార్యక్రమాలు కూడా ఏదైతే మన మహానాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఆరోగ్యశ్రీ పథకం పెట్టడం జరిగిందో, తద్వారా
పేద ప్రజలు ముఖ్యంగా పేద ప్రజలు వైద్యం అంటే భయపడిపోయేవారు ఆస్తులు అమ్ముకుండే మరి పరిస్థితులు వచ్చిన నాడు నుండి ఈ రోజు ఉచితంగా ఎటువంటి ప్రాబ్లం వచ్చినా ఎటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా ఈ రోజు ఆరోగ్య శ్రీలో పూర్తిగా కవర్ అయ్యేటట్టు మరి ఆరోగ్య శ్రీ పథకాన్ని కూడా పూర్తిగా మెరుగు చేయటం జరిగింది।